Hi friends, welcome back to our channel, Siddika Vlog. Salon our friends, neta chala bonanum. Devra devala meer kuda chala bondalan korukuntunnam. Evaraina man channel naithe subscribe chesukokunte subscribe ide cheskondi. Pakkana unna bell naithe click cheyandi. Nenu videos petta meeku notification aithe vastundannamata. So ee video kaithe oka chinna like ivvandi. Meeru icche oka chinna like ki more videos cheyalani interest aithe vastundannamata. So video aithe skip cheyakunda poorthi okka chudandi. So, this is the end of the day, Monday afternoon vlog. So, afternoon ki vanta prepare chestu unnanandi. So, em prepare chestunna em kanapadaledu kada. So, dondakai anamata. So, dondakai fry kaithe cut chestu unna dondakai idu. Just dondakai ఫ్రై అయినా అనుకోవద్దండి సో దొండకాయ ఫ్రై తర్వాత వచ్చేసి మామిడికాయ పచ్చడి అన్నమాట మామిడికాయ పచ్చడి మిక్సీలో కొట్టేసానండి ఇంకా పోపు పెట్టుకోలేదు ఒకేసారి గ్యాస్ ఆన్ చేసి దాని పోపు పెట్టేసి వేసామంటే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట వర్క్ నిద్ర వస్తుంది బాగా ఇవి తరిగేటప్పుడేమో చాలా అనిపిస్తుంది దొండకాయలు తర్వాత చేసేటప్పుడు అయితే కొంచెం ఉంటాయి అన్నమాట కొంచెం అవుతుంది ఆల్రెడీ ఇవైతే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అందులో తీసుకొని కట్ చేస్తూ ఉన్నా ఇవైతే ఫోర్గా కట్ చేసామంటే బాగా ఫ్రై అవుతుంది అన్నమాట బట్ నాకు ఇవల్ల బద్దకమే ఇలా రౌండ్గా కట్ చేస్తున్నా ఏందబ్బా ప్రశాంతంగా ఉంది అనుకోద్దండి సో పాప అయితే అమ్మతో పాటు వచ్చేసి పెళ్ళికి వెళ్ళింది అనమాట ఇంకా బాబు ఒక్కడే ఉన్నాడు సో వాడు కూడా పడుకో ఉన్నాడు అందుకే ప్రశాంతంగా ఉంది ఇల్లు లేకపోకుంటే ఇలా వంట చేస్తుంటే ఇలా ఉంటుందండి ఉండే సామాన్లు అన్ని కింద వేస్తూ ఉంటారన్నమాట మార్నింగ్ తినేసరికి టిఫిన్ లేట్ అయిపోయింది సో అందుకు నెగ్లిజెన్స్గా వంట చేస్తూ ఉన్నా చెయ్యొచ్చు లేటు కల్లా అని ఇప్పుడే కదండి తినింది అప్పుడైనా మరి తినడం వండడం ఇంత ఉంచి ఏం పని లేదన్నట్టు అయిపోయింది లైఫ్ సరిపోతాయా సరిపోవా చూద్దాం ఇంకా దొండకాయలు అయితే ఫ్రైకి అయితే వేసేస్తూ ఉన్నానండి ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పోపు పెట్టేసాను అన్నమాట ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసామండి ఈ చెప్పడం మర్చిపోయానండి మామిడికాయలు అయితే రేటు బాగా పెరిగిపోయాయి అన్నమాట పైరు కాపు కాబట్టి ఇప్పుడు చిక్కడం కొంచెం దొరకం
దొరకడం కొంచెం కష్టమే. సో మామిడికాయలు వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి 35 రూపీస్ అన్నమాట. నాకు వచ్చేసి 3 కాయలు వచ్చాయండి. సో 3 కాయలు అంటే ఆ మామిడికాయ పైసా చేశాను కదా అంతే అన్నమాట. సో అవి పచ్చడివే 35 రూపీస్ అన్నమాట. తినాలనిపిస్తే తెచ్చుకున్నాం అన్నమాట, ఇంకేం చేయలేము, ఎంత రేట్ అయినా ఉంది. అవి ఫ్రై అయిపోయేసరికల్లా మనం రైస్ అయితే కడిగేసి పెట్టుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నమాట ఫ్రై అయితే. ఇంకా ఈ ఆయిల్ అంతా ఇట్టా పెట్టేసామంటే ఇంకా ఏం లేదండి, ఆయిల్ అంతా వంచేసుకోవాలి. వంచేసుకొని పప్పుల పొడి వేసేసుకోవడమే. వీళ్ళు లేచాడనమాట ఇంకా క్యా, వీడు లేచిండు ఇంకా వీడు నన్ను వీడియో చేసుకొనియాడు. ఈ విధంగా మొత్తం అయితే ఆయిల్ లేకోకుండా వంచేసుకున్నాను అనమాట. సో నా ఆయిల్ అస్సలు ఉండకూడదండి, ఆయిల్ ఉంటే బాగుండదు. వీడియో గే. సో ఈ విధంగా అయితే పొడి అయితే వేసుకున్నామంటే చూడండి ఎంత బాగుందో దొండకాయ ఫ్రై. ఇలా ఆవిల్లో వేయించుకొని తర్వాత పొడి వేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ చాలాసార్లు చూపించేశాను అది పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలని. ఈ విధంగా చేసుకున్నామంటే దొండకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తీసిన కోను గుండు వచ్చాను, గుండు వచ్చే కోను చెట్టు సమీర్ కు అదిగో అదిగో రాముందాది, అదిగో రాముందాది గులాదిరే, రాముందాది గులాది వద్దే వద్దే పిచ్చే అయ్యాలే పిచ్చిగా. ఇంకా స్నానాలు అయితే చేసేసామండి. ఇంకా నేను బాబు, సో బాబు అయితే యాపిల్ తింటూ ఉన్నాడు అనమాట. పొద్దు పొద్దున్నే కోతులు వచ్చాయి. తాత అయితే వారం నుండి వారం తర్వాత మామ చనిపోయి 5వ సంవత్సరం అని చీర కట్టుకొని పోయింది అనమాట. సో మంగళవారం అయితే పోయిందండి, మళ్ళీ నిన్న వచ్చింది సోమవారం అనమాట. నిన్న ఈవినింగ్ 6 అట్లా వచ్చింది, పొద్దున్నే వచ్చినాయి కోతులు. అటికాయలు ఏడున్నాయన్న మరి ఏడబెట్టిండ్రు, అటికాయలు తెంగిపోతున్నాయి. ఇంకా బాబుకి కూడా స్నానం ఇది చేయించాను అనమాట. పొద్దున్నే యాపిల్ తింటున్నాడు వాడు. కోతులు తెంకొని పోతాయిరా, నిన్ను పట్టుకొని పోతాయి పక్కలే జాతి. సో అత్త అయితే పుట్టేటి నుంచి ఏం తెచ్చింది ఏమి అని చూపిస్తానండి. బ్యాక్ కెమెరా పెట్టయితే చూసాయండి. సో ఫ్రూట్స్ అయితే వచ్చేసి యాపిల్, తర్వాత లెమన్స్, తర్వాత వచ్చేసి ఏమంటారు దోసకాయ తెచ్చింది అనమాట. ఇంకా ఏవైతే వచ్చేసి పబ్బిలాలు తెచ్చిందండి, చాలానే తెచ్చింది కదా. ఇంకా ఇక్కడ ఏదో తెచ్చింది, అప్పలు తెచ్చింది అనమాట. అత్తరాసులు చేసి ఇచ్చారేమో వాళ్ళ పుట్టింటి వాళ్ళు. ఇవైతే చాలా బాగున్నాయి.